అది ఇప్పుడే చూస్తున్నాము, ఏదో హైకోర్టు స్టేషన్ అని. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఎన్నికలు కంప్లీట్ చేసి పరిపాలన ఇటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, ఇది ఎన్నికల కోడ్కి అడ్డంగా ఉంటుంది. అసెంబ్లీ జరపాలి, ఇది ఎన్నికల కోడ్ అడ్డంగా ఉంటుంది. అన్ని రకాలుగానే ఎన్నికల కోడ్ అనేది అడ్డంగా ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఎన్నికలు మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి, 6 రోజులే ఎన్నికల ప్రక్రియ ఉంది కాబట్టి అమ్మటి ఎన్నికలు పెట్టి దీన్ని తేల్చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనం చూసాం ఎన్నికలు వద్దని చెప్పి బాయ్కట్ చేసి పారిపోయిన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ జనసేన జెడ్పీటీసీలు 690 జెడ్పీటీసీలు ఉంటే 60 జెడ్పీటీసీలు కూడా ఇద్దరు కలిసి పోటీ చేయలేదు, ఇద్దరు కలిసి పోటీ చేయలేదు. అట్లాగే ఎంపీటీసీలు 7000 ఎంపీటీసీలు ఉంటే దాదాపు జనసేన బీజేపీ కలిపి 750 ఎంపీటీసీలు కూడా పోటీ చేయలేదు. వాళ్ళకి ఎన్నికలు జరిగినా లేదు పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఉండేది లేదు ఊడేది లేదు. హ్యాపీగా వాళ్ళు ఏదో ఒకటి ఓడిపోయే పరిస్థితుల్లో ప్రొలాంగ్ చేసుకుంటూ కోర్టులో కుంటి గుడ్డి సాకులు చూపించుకుని ఎన్నికలు ఆపాలన్నది వాళ్ళు ఉద్దేశం. ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది, హైకోర్టుకి అప్లై చేస్తాం, రేపు హౌస్ మోషన్ పిటిషన్ అయ్యో చూవాలి కానీ రేపు కానీ. కింద కోర్టులో వచ్చిన తీర్పుని గతంలో పైకోర్టు కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. మేమైతే కనుక రేపు మాకు ఫేవర్గా జడ్జిమెంట్ వస్తామని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ లేదు ఆ కోర్టు కూడా ఎన్నికల్లో గ్యాప్ ఇచ్చి 21 రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టమని దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కోర్టులు డిసైడ్ చేస్తే చూద్దాం ఏం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యతరగతి కుటుంబాలకి అంటే రేషన్ కార్డు లేకుండా ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకి, పట్టణాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలంటే చాలా భారంగా మారినటువంటి పరిస్థితుల్లో అర్బన్ ఏరియా అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ మున్సిపాలిటీకి కార్పొరేషన్కి 3-4 కిలోమీటర్లో సరౌండింగ్స్లో ల్యాండ్ కొని లేఅవుట్ చేసి 150 గజాలు 200 గజాలు 240 గజాలు స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో ఫస్ట్ ఫేజ్గా గుడివాడ, మచిలీపట్నం ఈ 2 మున్సిపాలిటీలను కూడా ప్రతి మున్సిపాలిటీలు ఈ 2 మున్సిపాలిటీలను సెలెక్ట్ చేయడం జరిగింది. 10వ తారీఖు వరకు ఎవరైతే స్థలం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి 150 గజాలైనా 200 గజాలైనా లేకపోతే 240 గజాల స్థలమైనా అప్లికేషన్ మాకు బలానా స్థలం కావాలని చెప్పి కనుక మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీ గ్రామ సచివాలయాల్లో మీరు పెట్టుకోవచ్చు. వాటిని పరిశీలించి ఎంత ల్యాండ్ కావాల్సి వస్తుంది, ఏంటి దీంట్లో ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారో మరి నిర్ణయం తీసుకుని ల్యాండ్ కొని యుద్ధ ప్రాతిపదిక మీద ఆ ల్యాండ్తో పాటు ఇంటర్నల్గా ఉండాల్సినటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కరెంటు, మంచినీళ్ళు, అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి 60 ఫీట్ రోడ్డు యాక్సెస్ ఇవన్నీ కూడా కల్పించి మధ్యతరగతి కుటుంబాలకు స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో కానివ్వండి, ఏ పట్టణాలను అయితే కేటాయించారో ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజానికం 10వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయండి అప్లికేషన్? ఈ రోజు నుంచి పెట్టుకోవచ్చు, 10వ తారీఖు లాస్ట్ డేట్. ఈ 5 రోజులు 6 రోజులు ఏ గ్రామ సచివాలయం అంటే ఏ వార్డులో సచివాలయం, ఇప్పుడు గుడివాడ పట్టణంలో దాదాపు 34 సచివాలయాలు ఈ 34 సచివాలయాల్లో కూడా ఎప్పుడు ఏ వార్డులో ఉండేవాళ్ళు ఆ వార్డులో సచివాలయంలో అప్లికేషన్ వాళ్ళు చెప్తారు, తీసుకుని ఫిల్అప్ చేసి అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఏమన్నా మీకు అవసరం ఉంటే కనుక వాలంటీర్లు కూడా వాడుకోవచ్చు. మీరు సచివాలయానికి వెళ్ళినట్టయితే కనుక అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, మీరు అక్కడ ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే మాకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని ఎకరాలు కొనాల్సి వస్తుంది ల్యాండ్ అన్నది మాకు ఒక అవగాహన ఉంటుంది. ఎమ్మటే ఈ అప్లికేషన్లు తీసుకోవడం పూర్తయినాక ల్యాండ్ కూడా పర్చేజ్ చేసి ముఖ్యమంత్రి గారు అయితే 4 రోజుల్లో ల్యాండ్ కూలింగ్ ల్యాండ్ కొనడం, ఆ తర్వాత ఒక 40 రోజుల్లో అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి 3 నెలలలోపు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి. ల్యాండ్ కొనుగోలు అనేది పట్టణానికి ఎన్ని ఎంత డిస్టెన్స్లో? అంటే 3-4 కిలోమీటర్స్ అంటే ఒక ఇప్పుడు గురువాడ సుమారు 200 ఎకరాలు ల్యాండ్ కావాల్సి వస్తుంది అంటే నా అంచనా.
ఎక్కువ కూడా కావాల్సి వస్తే కావాల్సి వస్తుంది. ఎంత కూడా 200 ఎకరాల ల్యాండ్ ఒకే చోట కొని దీన్ని మొత్తం ఆధునిక విధానంతో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించి అక్కడ అదొక టౌన్షిప్ లాగా డెవలప్ చేయాలన్నది ఉద్దేశం. గుడివాడ ఉంది, గుడివాడకు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళినా కూడా ఆ ప్రాంతమే పెద్ద టౌన్షిప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. 200 250 ఎకరాలు ల్యాండ్ కొని చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కంటే మేము పొలానికి ఎంత పెట్టి అయితే కొంటామో దానికి ఖర్చు ఎంత అవుతుందో దాన్ని బట్టి ఆ రేట్ ఫిక్స్ చేసి మాకేమో దాంట్లో లాభ ఏం లేదు, ప్రభుత్వం లాభం పొందాలి అయినటువంటి ఖర్చులకి మధ్యతరగతి కుటుంబాలకి స్థలాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నా ఉద్దేశం ఇప్పుడు గుడివాడ పట్టణం ఉంది, గుడివాడ పట్టణంలో ఒక 50-60 లక్షల రూపాయలు పొలం ఉన్నా కూడా దాదాపు 40-50 లక్షల డెవలప్మెంట్ ఉంది. ఒక సుమారు 28 వందల నుంచి 3000 గజాల ల్యాండ్ వస్తుంది ఎకరానికి. అంటే ఒక 3.5-4 వేల రూపాయల్లో చాలా మంచి అద్భుతమైనటువంటి లేఅవుట్లో ప్లాట్ వస్తుంది. ఎక్కడన్నా గుడివాడ పట్టణంలో కొనుక్కోవాలంటే గజం వచ్చేటప్పటికి 20 వేల రూపాయలు ఎక్కడ తక్కువ లేదు, కొన్ని ఏరియాలో 40 వేల రూపాయలు కూడా ఉంది. ఎక్కడన్నా కొంచెం ఒక 2-3 కిలోమీటర్ల దూరంగా ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి లేఅవుట్లు వేసి అనాథరైజ్డ్ లేఅవుట్లు, ఆ లేఅవుట్లనే 9000-10000 రూపాయలకి అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి దాంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి లేఅవుట్ 4000 రూపాయలకి సుమారు, అంటే మా గుడివాడ వరకు ఆ రేట్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా బ్యాంక్ లోన్లు వస్తాయి. గవర్నమెంట్ చేసిన లేఅవుట్ కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కింద కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా కూడా తక్షణమే కట్టుకోవచ్చు. వాళ్ళకి ఎట్ట కావాలంటే అట్ట తక్కువ రేటుకి వాళ్ళకి స్థలాలు అందించాలన్నది. ఎట్టకు వేకర్ సెక్షన్స్ కంటే తెల్ల రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి దాదాపు గుడివాడ టౌన్లోనే 12-13 వేల మందికి ఇస్తున్నాం. వాళ్ళతో పాటు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మాకు కూడా ఏమైనా కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలించినాక అవసరమైతే టౌన్కి 3000 మందికో 4000 మందికో ఇవ్వటానికి కూడా ఇంకెక్కువైనా కూడా చేసి లేఅవుట్ చేసి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ గుడివాడ పట్టణంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పుకోవాలి.